వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. సో మా ఇంట్లో వినాయక చవితి పండుగ నేను ఎలా చేశాను అండ్ ముందు రోజు అసలు ఏమేమి ప్రిపరేషన్స్ చేశాను అనేది మీరు ఈ బ్లాగ్ లో చూస్తారనమాట. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో నేనేంటి అంటే ముందు రోజు మార్కెట్ వెళ్ళాను. ఎక్కడ అంటే ఇది నల్లకుంట మార్కెట్ ఉంటుంది కదండి, అక్కడ. సో అక్కడ అన్ని ఇలా వినాయకుడు పెట్టారనమాట. ఇది మార్కెట్ ఎంట్రన్స్. సో ఇక్కడ మనకు పూజకు సంబంధించినవన్నీ అండ్ అలాగే ఫ్రూట్స్ అవన్నీ దొరుకుతాయి. అండ్ చూసారా మట్టి వినాయకులు చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇవి ప్రైజెస్ 400-500 ఆ రేంజ్లో ఉన్నాయి. మొత్తం మట్టి వినాయకుడు అనమాట. మనము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసింది కాకుండా ఇలా మట్టి వినాయకుడు పెట్టడం అంటే చాలా మంచిది. మెయిన్లీ మన ఎన్విరాన్మెంట్కి చాలా అంటే చాలా మంచిది. అండ్ ఇవి చిన్న వినాయకులు ఉన్నాయి కదండి, ఇవి 150 రూపీస్ అంట. సో కొంచెం కాస్ట్లీనే అనిపించింది, కాకపోతే అట్లా అన్ని వినాయకులు అన్నిటినీ చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఏంటంటే కొంచెం ఇలా కలర్ వేసారనమాట. అండ్ ఇది రెడ్ క్లే అండ్ అలాగే బ్లాక్, 2 టైప్స్ ఆఫ్ క్లేతో చేసిన ఉన్నాయి. అండ్ అక్కడ చూసారా అంబ్రెల్లా పట్టుకొని ఇలా వినాయకుడు, ఇవి కూడా చాలా క్యూట్ ఉన్నాయి. ఇదేంటంటే రెడ్ క్లేతో చేసి దాన్ని మళ్ళీ వార్నిష్ పెయింట్ ఏదో వేస్తారంట. సో అవన్నమాట. సో నేను ఆ లేన్లో నుంచి వస్తుంటే నాకు అన్ని ఇవి రకరకాల వినాయకులు కనిపించారు. సో నేను అవన్నిటిని చూసుకుంటూ వచ్చాను అనమాట. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ, ఇవన్నీ ఏంటంటే ఫుల్ కలర్ వేసేసినవి అనమాట. ఇవి కూడా చూసారా అన్నీ అసలే చాలా బాగున్నాయి. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ, ఇలా చిన్న బాలుడు లాగా అండ్ అలాగే మహారాజు ఉంటాడు కదా, గణపతి మహారాజు అంటారు అలా. అండ్ చాలా అంటే చాలా వెరైటీస్ ఇక్కడ పగడి పెట్టుకొని అండ్ అలా కిరీటంతో డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఇవేంటి అంటే పత్రి ఉంటాయి కదండి, అవన్నీ పెడతారు కదా, అవి అనమాట. ఇది కూడా ఇంకా వచ్చే వేలోనే అనమాట ఇక్కడ కూడా వినాయకుళ్ళు. అండ్ ఇవి ఇప్పుడే అమ్ముతారు కాబట్టి కొంచెం కాస్ట్ బాగానే చెప్పారనమాట. మేబీ హోల్సేల్లో వేరే దగ్గర తీసుకుంటే తక్కువ ఉంటుందేమో. సో ఇక్కడ ఏంటి అంటే ఈవెన్ ఈ ఫ్లవర్స్ డెకరేట్ చేస్తాం కదా వాటికి, అండ్ అలాగే ఇలా దండలు ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయన్నమాట. సో దట్ మనం అలా వినాయకుడికి వేసేయచ్చు, ఈ ఫ్లవర్స్ తోటి ఇల్లుని డెకరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ అవి పత్రి అండి, సీతాఫలాలు, ఆరెంజ్, ఇది ఇవేమో అంటారు నాకు దీని పేరు కరెక్ట్గా తెలియదు, అండ్ వెలగపండు, జామకాయలు, పత్రి ఉంటుంది కదా పత్రిలో చాలా మెయిన్గా పెడతారనమాట. ఇది ప్లస్ చింతకాయలు ఉంటాయి కదా అవి పచ్చడి చేసి పెడతారు. అండ్ మామిడాకులు ఇవేంటి అంటే 20 రూపీస్కి ఇచ్చారండి ఒక చిన్న కట్ట. కొంచెం కాస్ట్లీనే ఉంటాయి అంటే పండగ సీజన్ కదా. సో ఇలా అన్నీ ఉన్నాయన్నమాట, కొబ్బరికాయలు, అన్ని టైప్ ఆఫ్ పత్రులు. అండ్ అలాగే మెయిన్ గరక ఇష్టం కదా, గరక కూడా ఉందన్నమాట. ఇవి కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కొన్ని చాలా పేర్లు ఉంటాయండి. మనం వినాయకుడిది ఐ మీన్ పూజది చదువుతుంటే దాంట్లో ఉంటాయన్నమాట, ఒక్కొక్క పత్రిని మనం చేసుకొని అలా పెట్టడం ఉంటుందన్నమాట. సో అలా అన్ని చాలా రకాల పత్రిలు ఉన్నాయి. వీటి పేర్లు నాకు అంత కరెక్ట్గా గుర్తులేదు. అండ్ అలాగే పువ్వులు కూడా చాలా అంటే చాలా, ఇవి ఆల్మోస్ట్ 20 రూపీస్కి చటాకి ఇచ్చారనమాట. అండ్ బంతిపూలు అలా అవి ఏమంటే 80-90 రూపీస్కి చటాకు వచ్చింది. అఫ్కోర్స్ పండగ సీజన్ కదండి, చాలా అంటే చాలా కాస్ట్లీ ఉంటాయి. అండ్ ఇవి మొత్తం అండి ఆ దారిలో అంతా ఇంక ఇలా పెట్టేసుకొని కూర్చున్నారనమాట. సో వాళ్ళకు కూడా సేల్ అయ్యేది ఇప్పుడే. అండ్ ఇవి ఏంటి అంటే 60 రూపీస్కి మూర అంట కుచ్చిన పువ్వులు. అండ్ అలా ఆటోలో వస్తుంటే ఇక్కడ వినాయకుడిని తీసుకెళ్తున్నారనమాట. సో మంచి దర్శనం ఇచ్చాడని అనుకున్నాను నేను. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఇవి పాల తాళికలు ఉంటాయి కదండి, సో అవి నేను ముందు రోజే మన గోధుమ పిండి నానబెట్టేసి ఇలా పీట పైన చేసి పెట్టాను. అవి ఏంటంటే కొంచెం ఎండితే టేస్ట్ బాగా వస్తాయి అన్నమాట. సో నేను ఇది ఈవినింగ్ వచ్చి చేశాను ఇవి అండి. ఇవి ఏంటి అంటే మనం నెక్స్ట్ డే రోజు పాయసం చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. బామినతో కూడా చేస్తారు, కాకపోతే మనం ఈ గోధుమ పిండితో చేసినవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టం ఇది. అండ్ అలాగే ప్రసాదంలోకి 5 రకాలు చేద్దాం అనుకున్నాను. సో దాంట్లోకి శనగలు ముందు రోజు నానబెట్టేశాను అనమాట, శనగలు నానబెట్టేశాను. అండ్ అలాగే వీబిబ్బర్లు ఉంటాయి కదా, ఇవి కూడా వితౌట్ ఆనియన్ పోపు వేసేసి దేవుడికి పెడదామని. అండ్ ఇది వినాయక చవితి మార్నింగ్ అండి. సో అలా గుమ్మానికి బొట్లు పెట్టేశాను. అండ్ మన మామిడాకులు, పూలు, గడపకు కూడా పూజ చేసేసాను. ఆల్మోస్ట్ పొద్దున 7 o'clock అట్లా అనుకుంటా మొత్తం ప్రసాదాలు చేయడం స్టార్ట్ చేసేసాను. ప్రసాదాలలో ఏంటి అంటే మోదక్ చేద్దాం అనుకుంటున్నాను, దాంట్లో స్టఫింగ్ అనమాట, అవి కాజు, బాదం అండ్ కిస్మిస్
అండ్ అలాగే ఇవి సారపలుకులు ఉంటాయి కదా, సో అవన్నీ ఏంటి అంటే లైట్గా ఘీలో వేయించేసాను. వేయించేసిన తర్వాత వీటన్నిటిని కూల్ చేసిన తర్వాత మిక్సీలో వేసాను. అవన్నిటితో పాటు కొంచెం కొబ్బరి అండ్ అలాగే బెల్లం, ఇవన్నీ ఏంటి అంటే కొంచెం చల్లారిన తర్వాత కొంచెం ఇలా గరుకుగా పేస్ట్ పట్టాను, మరీ ఇలా మెత్తగా కాకుండా కొంచెం గరుకుగా పట్టాలన్నమాట. సో అలా పట్టేసుకొని పెట్టానన్నమాట. పెట్టిన తర్వాత వీటిని మన బియ్యం పిండి గోధుమ పిండి ఉంటుంది కదా దాంట్లో కలిపి పెట్టేశాను. అండ్ ఇది మా చిన్న వినాయకుడు, యాక్చువల్గా మాకు విగ్రహం పెట్టే ఆచారం లేదన్నమాట, సో అందుకనే నా దగ్గర ఉన్న వెండి విగ్రహం ఉంటుంది కదండి, సో ఆ వెండి విగ్రహంకే సపరేట్గా ప్లేస్లో పెట్టి పూజ చేశాను. సో ఇది మా ఇంట్లో పూజ అన్నమాట. అండ్ నేను చేసిన 5 రకాలు ఏంటి అంటే పులిహోర, బెబ్బర్లు, మోదక్, పాయసం అండ్ అలాగే శనగలు అన్నమాట. కొబ్బరికి అఫ్కోర్స్ మనం కొడతాం కదా. సో ఇది మా వినాయకుడు, వినాయకుడు అందరినీ బాగా చూసుకోవాలని మొక్కుకుంటున్నాను. సో ఇవి అండి నేను చేసిన ప్రసాదాలు. ఇవి ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ పట్టింది అనుకుంటా. అండ్ ఆ తర్వాత ఏంటి అంటే ఇది జిమ్మేరాత్ బజార్లో వినాయకుడు టెంపుల్ ఉందన్నమాట. నేను జనరల్గా వెనస్డేస్ అప్పుడప్పుడు వెళ్తుంటాను. సో ఇవాళ ఇంకా ఇంట్లో పూజ అయిన తర్వాత టెంపుల్కి వెళ్దామన్నట్టుగా ఇక్కడికి వెళ్ళామన్నమాట. చాలా అంటే చాలా బాగా డెకరేషన్ చేశారనమాట ఇక్కడ అంతా. అండ్ అక్కడ హోమం కూడా చేశారు, సో అదే పొగ వస్తుంది. సో ఇది అండి డెకరేషన్ చాలా బాగుంటుంది. అండ్ వినాయకుడు ఏంటంటే నార్మల్ రూపంలో కాకుండా డిఫరెంట్ రూపంలో ఉంటాడనమాట. నేను ఫోటో అటాచ్ చేస్తాను ఇక్కడ చూడండి. అండ్ ఇది మొత్తం డెకరేషన్ చాలా బాగా చేశారనమాట డెకరేషన్. అండ్ చూసారా అలా 2 మౌజులు వినాయకుడికి హ్యాపీ బర్త్డే చెప్తున్నట్టుగా పెట్టారు ఇక్కడ కింద వినాయకుడిని పెట్టాడు. ఇది నాకు చాలా అంటే డిఫరెంట్గా అనిపించింది అనమాట. అలా హ్యాపీ బర్త్డే అని బెలూన్స్తో డెకరేట్ చేశారు కదా, సో మనం ఇంట్లో పిల్లల బర్త్డే ఎలా చేస్తాం అలాగే వినాయకుడి బర్త్డే చేశారు. సో చాలా యునిక్గా అనిపించింది అండ్ చాలా బాగా కూడా అనిపించింది అనమాట. సో మేము అక్కడికో సేపు ఉండేసి వచ్చాము. అండ్ ఇక్కడ ఇంకొక వినాయకుడిని కూడా పెట్టారనమాట. ఇక్కడ కూడా దీపం పెట్టారు అండ్ పక్కనే అది మన మూషికుడు ఉంటాడు కదా తనని కూడా పెట్టారనమాట. సో ఇక్కడంతా పూజ చేశారు. సో చూసారా బెలూన్స్తో డెకరేషన్ చాలా అంటే చాలా బాగుంది. బెలూన్స్తో డెకరేషన్ అంతా అంటే బర్త్డేస్ చేసినట్టుగా చేశారనమాట. సో ఇది బయట టెంపుల్ వ్యూ అండి, చాలా బాగుంటుంది టెంపుల్. అండ్ మనం ఏదైనా కోరుకున్నా కూడా జరుగుతుంది. సో ఇక్కడ ఒక వెనస్డే ముడుపు కట్టేసి కోరుకుంటే జరిగిపోతుంది అనమాట. సో అది ఇంకా అలా టెంపుల్ నుంచి బయటకు వస్తుంటే ఇక్కడ ఇది కనిపించింది అనమాట. అంటే ఇప్పుడు వినాయకులు పెడతారు కదా ఆ మండపం అనమాట సెట్ చేస్తున్నారు. సో అది అండి నేను అలాగే సెల్ఫీ కూడా తీసేసాను చూసారా వినాయకుడితోటి. అండ్ ఇంకింటికి వచ్చిన తర్వాత సాంబార్ చేశాను, మొత్తం వెజిటేబుల్ సాంబార్ అండ్ అలాగే వంకాయ మసాలా విత్ సంబగారా రైస్. అండ్ ఇది ఏంటి అంటే బ్యాక్ డ్రాప్ నేను బేగం బజార్లో తీసుకున్నాను అనమాట. చూసారా బ్యాక్ డ్రాప్ చాలా అంటే చాలా బాగుంది కదా. ఇది మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అనమాట. సో వినాయకుడు చాలా అంటే చాలా బాగున్నాడు. అండ్ అలాగే ఇంకా మా ఫ్రెండ్స్, మా రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో ఉన్న వినాయక చవితి అవన్నీ వాళ్ళు విషెస్ పెట్టి అలా ఫొటోస్ పెట్టారు. సో ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా చాలా డిఫరెంట్గా అంటే డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. సో అలా అని చెప్పి నేను దాన్ని కూడా దీంట్లో ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను అనమాట. సో దట్స్ మై వినాయక చవితి సెలబ్రేషన్ అండి. అండ్ ఇక్కడ ఈ వినాయకులు కనిపిస్తే ఒక సెల్ఫీ తీసేసుకున్నాను. సో అది నా వినాయక చవితి సెలబ్రేషన్స్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.